హలో, గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మనం ఇప్పటి వరకు ఆ ఈ ఊ రు రు ఏ ఐ ఓ ఔ అం అహ వరకు అచ్చులు నేర్చుకున్నాం. అంటే ఆ నుండి అహ వరకు ఉన్న అక్షరాలని అచ్చులు అంటారని తెలుసుకున్నారు. వాటిని రాయడం కూడా తెలుసుకున్నారు. ఇంకా వాటికి ఉన్న చిన్న చిన్న గేయాలు కూడా మనం నేర్చుకున్నాం. క అక్షరం కూడా హల్లుల్లోని క కన్ను అక్షరం కూడా ఎలా రాయాలి ఏంటి తెలుసుకున్నారు. క తర్వాత వచ్చే అక్షరం ఖ. ఖ ఖడ్గము. దీన్ని పలికేటప్పుడు సౌండ్లో తేడా చూడండి. ఫస్ట్ లెటర్ మనం తేలికగా పలికాం, ఈజీగా క కన్ను. సెకండ్ లెటర్ పలికేటప్పుడు కొంచెం దానికి ఖ అని పలకాలి. ఈ ఖ లైన్లో కింద చిన్న స్టాండింగ్ లైన్ ఉంది కదా, దీన్ని జట అంటారు. ఇవి మహాప్రాణాక్షరాలు అన్నమాట. అంటే వీటిని ఇంకా గట్టిగా ఒత్తి పలకాలి. ఖ ఖడ్గము. ఖడ్గము అంటే కత్తి, పెద్ద కత్తి. మీరు బాహుబలి చూసారా? అందులో బాహుబలి కత్తి చూసారా ఎంత పెద్దగా ఉంటుందని? అది పెద్ద కత్తిని ఖడ్గం అంటారు. ఇంకా ఖ మీద ఏమున్నాయి? ఖ ఖరం. ఖరం అంటే డాంకీ. ఇంకా ఖ ఖగం. ఖగం అంటే బర్డ్ అన్నమాట. ఇవాళ మనం ఖ అక్షరం ఎలా రాయాలో తెలుసుకుందాం. మీకు ఇక్కడ కొన్ని డాట్స్ కనబడుతున్నాయి కదా నాన్న, చూడండి. ఇక్కడ ఫస్ట్ మనము ఈ పైన ఉన్న ఈ సర్కిల్ లాంటి దాన్ని ఇలా రాసుకుంటూ ఇలా కర్వ్ లైన్లా రాసి కిందకు వచ్చి ఇలా దీన్ని సర్కిల్ లాగా క్లోజ్ చేయాలి. ఫస్ట్ ఈ పార్ట్ చూడండి ఎలా ఉందో మనకి. ఇలా సర్కిల్ లాగా వచ్చి ఇట్లా కర్వ్ లైన్లాగా వచ్చి కింద మళ్ళీ సర్కిల్లా వచ్చింది. ఇప్పుడు ఈ కింద సర్కిల్ దగ్గర నుంచి పై వరకు ఇట్లా కిందకి దిగి ఇలా కింద నుంచి పైకి కర్వ్ లైన్లా రాయాలన్నమాట. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ సర్కిల్ పక్కన చిన్న స్టాండింగ్ లైన్ రాయాలి. ఈ స్టాండింగ్ లైన్ని జట అంటారు. ఈ ఉన్న ఇలా స్టాండింగ్ అక్షరాలకి ఇట్లాగా జట, స్టాండింగ్ లైన్ ఉన్న అక్షరాలని మహాప్రాణాక్షరాలు అంటారు. గట్టిగా పలకాలన్నమాట వాటిని. ఖ ఖడ్గము ఇంకొకసారి చూపిస్తాను చూడండి. ఫస్ట్ మనం ఇట్లాగా సర్కిల్ లాగా రాసుకుంటూ ఇలా కర్వ్ లైన్లా రాసి కింద మళ్ళీ సర్కిల్లా రాసి ఆపాలి. అప్పుడు ఇక్కడి నుంచి ఇలా కింద నుంచి ఇట్లా పైకి కర్వ్ లైన్ రాయాలి. చూసారా ఎంత పెద్ద కర్వ్ లైన్ ఉందో. ఈ సర్కిల్ పక్కన బుజ్జి స్టాండింగ్ లైన్, జట అంటారు దీన్ని. ఖ ఖడ్గము. ఖ అక్షరం బాగా చదివి రాసి ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ.